నార్సింగిమండల కేంద్రంలోని టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి చేరుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి టీఆర్ఎస్ కార్యకర్తకు ఉందన్నారు. వివిధ మండలాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ ఇన్ఛార్జీలు నార్సింగిమండల టీఆర్ఎస్ ఇన్ఛార్జీలను కలుపుకొని 100 మందికి ఒక ఇన్ఛార్జిగా పనిచేస్తూ టీఆర్ఎస్ కు నార్సింగిమండలం నుంచి అధిక మెజార్టీ తీసుకురావాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ భానుపురం కృష్ణారెడ్డి, ఎంపీపీ సబిత, వైస్ ఎంపీపీ సుజాత, నార్సింగిమండల రైతు రాష్ట్ర రక్షణ సమితి అధ్యక్షులు లింగారెడ్డి, స్థానిక సర్పంచ్ అశోక్ గుప్తా, టీఆర్ఎస్ మండల నాయకులు శ్రీపతిరావు, మల్లేష్ యాదవ్, చారి, మల్లేశంగౌ, రాజేష్, బాబు, రాజేందర్ రెడ్డి, వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాడు చెప్పిన పంటనే మనం వేయాలి, వాడు అన్న ధర తీయాలి. ఇంకొకటి ఏం పెట్టిండు, మీరు ఈయన పండించిన పంట ఎక్కడ, మీరు ఎక్కడన్నా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అనుకోండి, పక్క రాష్ట్రంకి అనుకోండి, ఎక్కడన్నా సంబంధం నాకు సంబంధం లేదు, ఈడ ధరుంటాడు అనుకోండి. మనము మన గవర్నమెంట్ మన సపోర్ట్ ఒక 6700 రూపాయలు సపోర్ట్ ఇచ్చి ఒక ధరకు 1750 రూపాయలకు 1850 రూపాయలకు మొక్కలు వరకు మనం కొంటున్నాం. రైతులు వచ్చారు కాబట్టి తప్పకుండా మనం ఎవరైతే రైతు గురించి కష్టపడ్డ తెలిసిన వాడు స్వయంగా రైతు అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మన యొక్క రైతుల కష్టాలు చూసి ఇలా కేంద్రం ఎక్కడ దేశంలో ఎక్కడ విధంగా రైతు బంధు, రైతు బీమా, మరి మొన్ననే మనకు నూతన నిబంధన చట్టాన్ని కూడా తేవడం జరిగింది. కాబట్టి రైతులమంతా ఇలా ఎస్సీ కాలనీలో ఇప్పుడు అడిగారన్నా కొంచెం నార్సింగి పెద్ద గ్రామము, దయచేసి 64 డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి, మీ సహకారంతో కొంచెం నార్సింగి మట్టుకు డబుల్ బెడ్రూమ్లు కొన్ని ఎక్కువ వచ్చినట్టు మీరు ఆలోచన చేస్తే నార్సింగి ఏ రకంగా కూడా మీకు మెజార్టీ తగ్గకుండా అన్నగారి దృష్టిలో అప్పుడు ఉన్నది కొంచెం మెజార్టీ తగ్గిందని ఇప్పుడు దాన్ని రికార్డు బద్దలు బట్టి మనం అందరం కష్టపడదాం. మన కేసీఆర్ గారు రైతు పక్షపాతి అనడంలో ఇలాంటి సందేహం లేదు, మీ అందరికీ కూడా తెలుసు. మనకి ఈ గవర్నమెంట్ లోనే రైతులందరికీ రైతు పెట్టుబడి కానీ, రైతు బీమా కానీ, 24 గంటల ఉచిత కరెంట్ కానీ మనకు ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. ఓ కేవలం మన కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది, అందులో ఎలాంటి సందేహం లేదు. మా సొంత అన్నదమ్ములు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు మా కేసీఆర్ గారు ఇస్తున్నారు, కాబట్టి అది మేము కేసీఆర్ గారికి మేము ఇచ్చే బహుమతి.